ఇక్కడ మీ అందరితో కూడా నేను ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం దయచేసి మీ అందరితో కూడా నేను చెప్తా ఉన్నా, కులం గాని మతం గాని ప్రాంతం గాని రాజకీయాలు గాని పార్టీలు గాని ఇవేవి కూడా చూడొద్దండి. ప్రతి ఒక్కరికి అందాలి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. ఎవరైనా మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గాని మాన నేను అనను, మన అంట, ఎందుకనంటే వీఆర్ ఆల్ వన్, ఇది మన ప్రభుత్వం కాబట్టి. మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇవ్వద్దు అని అంటే మాత్రం దయచేసి ఇగ్నోర్ చేసేయండి. దిస్ ఇస్ నాట్ హౌ గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు ఫంక్షన్. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి, వాళ్ళకు అర్హత ఉంటే వాళ్ళకు అందాలి. మనం చేసిన మంచిని చూసి రేపొద్దున వాళ్ళే మళ్ళీ మనకు ఓటేసే పరిస్థితిని మనం క్రియేట్ చేసుకోవాలి. ఎన్నికలు అయ్యేదాకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ మన వాళ్ళే. స్పెషలీ ఇటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏదన్నా అందించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. ఆన్ సాచ్యురేషన్ మోడ్ ఎవ్రీ పర్సన్ షుడ్ గెట్ ఇట్ హూ ఇస్ డిజర్వింగ్. ఇది మాత్రం ఐఎమ్ రిపీటెడ్లీ సేయింగ్, ఆల్వేస్ బేర్ ఇన్ మైండ్.